హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ సాయి కిచెన్ అండ్ డాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు పులుసు అండి ఇంట్లో ఏం కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పెరుగు పులుసు చేస్తారనుకోండి చక్కగా తినేస్తారనమాట సో ఇందులోకి నేను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసిపెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా సన్నగా అండి కొంచెం అల్లం ముక్క అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసిపెట్టుకున్నాను కొద్దిగా పెరుగు అనమాట సో పెరుగు ఒక బౌల్ నిండా పెరుగు తీసుకున్నాను పెరుగు గడ్డలు గడ్డలుగా లేకుండా మనం మజ్జిగ చేసుకుంటాం కదా మజ్జిగ కవ్వంతో ఇలా మ్యాష్ చేసుకుంటే చక్కగా గడ్డలుగా లేకుండా పెరుగు అనేది మంచిగా వస్తుంది అనమాట సో పెరుగు గట్టిగా ఉంటే కొంచెం ఇలా మ్యాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి లిక్విడ్గా ఇలాగా లేదు పెరుగు పలచగా ఉంటే వాటర్ ఏం అవసరం లేదండి ఇలా మజ్జిగ కవ్వంతో మనం ఇలా మ్యాష్ చేసుకోగానే చక్కగా పలచగా అయిపోతుంది అనమాట సో అలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం పెరుగు పులుసులోకి తాలింపు పెట్టుకున్నాము ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి సో ఇందులోకి నేను ఒక రెండు రెండు లేదా ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను సో ఆయిల్ అంతా మనకి వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేస్తున్నానండి సో పోపు దినుసులు ఏమేమి కావాలో మీకు అందరికీ తెలుసు కదా సో నేను ఇంకా అవన్నీ పోపు దినుసులన్నీ వేసేస్తున్నాను అనమాట కొద్దిగా ఒక శనగపప్పు వేశాను ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు సో టూ టేబుల్ స్పూను మినప్పప్పు వేసాను తర్వాత ఇంకా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర సో కొద్దిగా ఇంకా నాలుగైదు ఎండుమిర్చి వేసాను ఇంకా ఇందులోకి కొంచెం కరివేపాకు వేశానండి చిన్నుల్లిపాయలు అయిపోయాయి అంటే చిన్నుల్పాయి వేయలేదు చిన్నులపాయ మీ దగ్గర ఉంటే కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి సో ఇందులోకి చిన్నగా కోసిపెట్టుకున్న అల్లం మొక్కలు వేసేసానమాట సో ఇందులోకి ఇంకా ముందుగా కోసిపెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా ఇందులోకి వేసేస్తున్నాను సో ఈ పచ్చిమిర్చి ఈ అవన్నీ అల్లం మొక్కలు అంతా నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కోసిపెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మొక్కలు సో కొంచెం కొంతమంది ఏం చేస్తారు అంటే పచ్చిమిర్చి ఇంకా అల్లము రోట్లో వేసి రెండింటినీ కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకుంటారనమాట సో అలా కాకపోయినా ఇలా అయినా విడివిడిగా కొంచెం అల్లం మొక్కలు ఇంకా పచ్చిమిర్చి మొక్కలు ఇలా అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి మనకి తగులుతుంది కారం వస్తుంది అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట అల్లము పచ్చిమిర్చి రోట్లో వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని అయినా తాలింపులో వేసుకోవచ్చు సో ఇప్పుడు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాం అండి సో ఉల్లిపాయ ముక్కలు మనకి ఫ్రై అవ్వాలి కొంచెం ఉడకాలన్నమాట ఇలా పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కొద్దిగా ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి సో చూసారా ఇలా ఉల్లిపాయ ముక్క అనేది ఉడకాలి సో ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇంకా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి సో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట సో ఈ పసుపు సాల్ట్ ఇంకా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ అనేది ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పెరుగు సో ఆ పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో మనం అంతేనండి ఆ పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో లేదా ఈ తాలింపునైనా మనం పెరుగు గిన్నె పెరుగు తీసి పెట్టుకున్నాం కదా దాందులోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా పెరుగునైనా ఇందులోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో చూస్తారా పెరుగు పలుచగా ఉంటే వాటర్ ఏమీ అవసరం లేదండి సో అది లిక్విడ్ ఫామ్గా వచ్చేసింది కదా నేను వాటర్ అయితే ఏం కలపలేదు మీకు ఒకవేళ పెరుగు బాగా గట్టిగా ఉంటే అప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి సరిపోతుంది సో చక్కగా మనకి పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇందులోకి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే చూసుకొని సాల్ట్ వేసుకోండి అంతే